మీరు చేసుకోలేక దాన్ని ఏమి స్పెషల్ డ్రైవ్ ఉందా? స్పెషల్ డ్రైవ్ అని ఏం లేదు, నార్మల్గా డైలీ ఎట్లయితే రాస్తామో ఆ విధంగానే కేసు రాస్తాము. కాకుంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ రెండు మూడు రోజుల నుంచి మేము సెల్ ఫోన్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ పైన పెట్టాము అన్నట్టు. అవే కేసులు దానిపైన ఎక్కువ దృష్టి పెట్టుకొని అవి ఎక్కువ రాస్తున్నాం. ఇప్పుడంటే మీ దగ్గర హెల్మెట్ లేకుండా ఎన్ని ఎన్ని పర్సెంటేజ్ వస్తుంది? మినిమం అంటే ఇప్పుడు 85% వరకు హెల్మెట్ వేసుకొని వస్తున్నారు, ఒక 15% వేసుకోకుండా వస్తున్నారు. అలాంటి వాళ్ళను ఆపి చాలా వేస్తున్నాం. ఆపిన తర్వాత ఎవరి దగ్గర ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉంటే లేకుంటే ఏం చేస్తున్నారు? ఇంప్రాపర్ నెంబర్ ప్లేట్ అయి ఉంటే కంపల్సరీ సీజ్ చేస్తాము. సీజ్ చేసిన తర్వాత వాళ్ళు కౌన్సిలింగ్ వెళ్ళాక వెహికల్ రిలీజ్ చేస్తాం అన్నమాట. ఎన్ని రోజులు పడుతుంది కౌన్సిలింగ్? కౌన్సిలింగ్ అంటే ఒక రోజులో పట్టవచ్చు. ఈరోజు సండే కాబట్టి ఈరోజు ఉండదు. సండే తర్వాత మిగతా దినాలన్నీ కౌన్సిలింగ్స్ ఉంటాయి. ఆ 10 to 5 లోపల కౌన్సిలింగ్ పోయి వాడు కౌన్సిలింగ్ చేసుకుని వాళ్ళు కౌన్సిలింగ్ పోయి వచ్చిన తర్వాత వెహికల్ రిలీజ్ చేయడం పడుతుంది. అజమ్ మతలబ్ నార్మల్లీ డైలీ జో కేసెస్ లగాతే వైసీ ఆఫీసర్కే డైలీ జో లగాతే వై కేస్ జనరేట్ కర్ రే మతలబ్ దో తిన్ దిన్ సే సెల్ ఫోన్ డ్రైవింగ్ 1918 కే ఊపర్ హమారా ఆఫీసర్ బోలే జ్యాదా కాన్సన్ట్రేషన్ ఉస్కే ఊపర్ డాల్ కే జో జ్యాదా కేసెస్ బుక్ ఆల్మోస్ట్ ఎక్కువ జ్యాదా కేసెస్ బుక్ కరో బోల్ కే బోలే తో ఉస్కే ఊపర్ జ్యాదా దేన్ దే రే హమ్ ధ్యాన్ దే రే హమ్ లోగ్ హెల్మెట్ అగర్ నీ హో సో అభీ కితా పర్సెంటేజ్ హోగా సర్? देखो हेलमेट का अभी तो 85% सब लगा के आ रहे हैं और 15% बिना हेलमेट के आ रहे हैं. उसके ऊपर रोक के हम चलाना जरूर कर रहे हैं. माइनर बच्चों का तो कंपलसरी केस बुक करते हैं माइनर में. माइनर में बुक करने के बाद जो है ना उसका फादर मदर को इंटीमेशन देते. इंटीमेशन देने के बाद वो लोगों को नॉर्मली पहले गोशमल को PTA को जाके काउंसलिंग होने के बाद कोर्ट में फाइन बनने के बाद गाड़ी रिलीज करते हैं.